కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నా. ఓవైపు సిబిఐ అరెస్టుల పర్వం కొనసాగుతుంటే మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటించినారు. ఈ నేపథ్యంలో అటు ఉద్రిక్త పరిస్థితి వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మనతో పాటు టీడీపీ నేతలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుంటారు. అన్న చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు ఓవైపు సిబిఐ విచారణ కొనసాగుతుంది, మరోవైపు టీడీపీ అధినేత పర్యటిస్తున్నారు, ఎలా బాబు? సిబిఐకి సంబంధం, సిబిఐకి కానీ ఈ మీటింగ్కి ఎలాంటి సంబంధం లేదు. మేము మా పార్టీ కార్యక్రమాలు, మా పార్టీని డెలిగేట్స్ పిలిచి 5 పార్లమెంటుల వాళ్ళందరినీ కలిసేసి దిశ నిర్దేశం చేయడం కోసం ఈరోజు ఇక్కడ మీటింగ్ చేసుకున్నాము. ఈరోజు నిన్న చేసుకునేది కాదు, ఇది 15 రోజుల కిందట ఫిక్స్ చేసింది. ఇప్పుడు నిన్న మొన్న వాళ్ళ అరెస్ట్లు, వాళ్ళ పర్వం అరెస్ట్లకు దీంట్లో పర్వం ఏంటుంది? అరెస్ట్లు అరెస్ట్లే, తప్పు చేసిన వాళ్ళ మీద అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, తప్పు చేయకుంటే వదిలేస్తారు. కోర్టు ఉంది, అన్నీ ఉన్నాయి, అంతా ఉంది. దీంట్లో ఎక్కడే ఉంది చంద్రబాబు నాయుడు దీనికి దానికి ఎలాంటిది? తప్పకుండా 100% సక్సెస్ అయిపోతుంది. సక్సెస్ చేయడానికి మేమంతా కడప జిల్లా వాళ్ళందరం ముందుకున్నామని తెలియజేస్తా ఉండ. మరో నేత తెలుసుకుంటాను చెప్పండి. ఓవైపు విచారణ కొనసాగుతుంది, ఈరోజు అటు ఇంప్లీడ్ పిటిషన్ కూడా సునీతమ్మ గారు వేయడం జరిగింది. అంటే ఒక ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారని మీరు ఏమైనా భావిస్తున్నారా? అది ఎప్పుడో కావాల్సింది. ఏదో ఒక టయానికి వాళ్ళు కోర్టుకు పోవడము, నిలబెట్టడము, లేకపోతే వాళ్ళ అన్న ఢిల్లీకి పంపడము, ఢిల్లీలో అమిత్ షాను వాళ్ళను కలిసి నిలబెట్టడం, ఇది ప్రజల్లో మొదటి నుంచి జరుగుతూ ఉంది. ఇదనే కూడా నిన్ను అరెస్ట్ చేశారంటే వాళ్ళు వెంటనే పోయి కోర్టుకు పోవడము, కోర్టులో మళ్ళీ 24 అవర్స్, 48 అవర్స్ టైం ఇవ్వడము, ఈ విధంగా జరుగుతాం తప్ప దీనికి దానికి సంబంధం లేదు. ఇది చాలా రోజుల నుంచి మా జోనల్ 5 మీటింగు మేము ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాము. దానికి ఇక్కడ ఎవరికి భయపడేది లేదు, ఉత్కంఠ పరిస్థితి లేదు, ఎవరు వచ్చేది లేదు. మా మీటింగ్ మాది, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఈ మీటింగ్ సక్సెస్ అయ్యేందుకు 5 జోన్ల నుంచి, ఈ 5వ జోన్ నుంచి అందరూ కూడా వచ్చి ఇది సక్సెస్ అవుతుందని చెప్పి తెలియజేశాం. అంటే ఈరోజు పూర్తి స్థాయిలో ఓవైపు వాదనలు కొనసాగనున్నాయి. వాదనలు కొనసాగిన తర్వాత అరెస్ట్ అంటే గిన ఇక్కడ కడప జిల్లా వ్యాప్తంగా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం. ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన, వాళ్ళు ఏమైనా మహాత్మా గాంధీల స్వాతంత్ర సమరం కోసం పోరాడిన వ్యక్తులు అయితే ఏదన్నా వచ్చి ధర్నాలు ఇంకోటి చేస్తారు. వాళ్ళు వాళ్ళ సొంతం చిన్నాన్ను, వాళ్ళ కుటుంబ సభ్యుని చంపిన వాళ్ళను, వాళ్ళకు ఎవరైనా అర్షం వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించారంటే వాళ్ళు కూడా అవివేకులు అని చెప్పి మేము చెప్తాం. ఎందుకంటే ఇది ఒక ప్రోగ్రాం, ఇది ఎప్పటి నుంచో ఫిక్స్ అయిన ప్రోగ్రాం. అంతేగాని మీరు మీ సొంతం చిన్నాను చంపి ఈ దినం మీరే వచ్చి రోడ్ల మీదకి వస్తే మీరేం స్వాతంత్రం తేలా, లేకపోతే ఇంకా వేరేది ఏం తేలా? కాబట్టి ఇటువంటి దానికి ప్రజలు కూడా హర్షించరు, ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు, ఎవరు సపోర్ట్ చేయరు. వాళ్ళ వెనక నుండి వాళ్ళ భూ కబ్జాలు, వాళ్ళకి ఇసుక శాండు, మట్టి ఇళ్ళు చేసిన వాళ్ళు మాత్రం ఒక 10 మంది వస్తారేమో తప్ప ఇక ఎవరు కూడా దీంట్లో పాల్గొనరు. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తారు, ఎప్పుడెప్పుడు ఈ లోపలికి పోతారు. సిబిఐ అధికారుల అరెస్ట్ పర్వం కొనసాగుతున్నా, చంద్రబాబు పర్యటన కొనసాగినా కూడా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశాలే లేవన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ తులసిరామ్తో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి.